देशव्याप्त केन्द्र अग्निपथ स्कीम पै भयोंदोलन उधृत माराई बीहार हरियाणा मोदी आंदोलन इवा तेलंगाणा वरकू पाकाई सिकंदराबाद रैलवे स्टेशन चोच्चुकु वेल्लिन वंदलादी विद्यार्थुलु रैलपै रालतो दाड़ी चेशारु पट्टालपै निप्पु पेट्टारु परिस्थिति तीव्र उधृत मारिंदी अयिते आंदोलनकु एनएसयूआई कार्यकर्तले कारणमनि मोदट पोलीसुलु भावी నగరంలో ఎన్ఎస్యుఐ ముఖ్య నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ ఆందోళనతో తమకు సంబంధం లేదని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ప్రకటించారు. ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అభ్యర్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు అని వెంకట్ వివరించారు. ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంఘటన జరిగిందో ఆ సంఘటనకి సంబంధించి అగ్నిపత్ ఎగ్జామ్ కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన దానివల్ల గత 48 గంటలల దాదాపు 44 మంది సూసైడ్ చేసుకున్నారు. వారు బాధ ఆవేదన తోటి వారు సంఘటన చేశారు. కానీ కొన్ని కథనాలు ఎన్ఎస్ఐ కార్యకర్తలు చేస్తున్నారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ ఎటువంటి ఎన్ఎస్ఐ కార్యకర్తలు ఎవరు ఖండిస్తారు, ఎవరు కూడా ఈ యొక్క ఇటువంటి ఒక కార్యక్రమం చేయలేదు. నేను కూడా ఈ రోజు ఉదయం టీవీ ఇంటర్వ్యూకి పోతుంటే నన్ను ముందస్తు అరెస్ట్ చేసి శ్రీనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. ముందుగా నారాయణగూడ, దాని తర్వాత శ్రీనాజ్గంజ్ పోలీస్ స్టేషన్. ఇది ఎందుకంటే దీనిపైన స్పష్టత తీయనికే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడియో ఇస్తున్నా. దాంతో పాటు అక్కడ ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న నా తోటి సోదరులు విద్యార్థులు మీరు కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగే వాతావరణం సృష్టించకండి. ఎన్ఎస్ఐ నాయకులు అటువంటి వాళ్ళు ఎవరన్నా అక్కడ చేస్తే దాన్ని ఆపే ఒక ప్రయత్నం చేయండి అంటే నా ప్రతి ఎన్ఎస్ఐ కార్యకర్తను కోరుతున్నాను. Happy birthday.